చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు, కళారంగం అంటే ఎంతో ప్రేమ ఉన్నటువంటి కళాకారులు వచ్చినారు. మరి ఇందులో నేను ఈ ప్రాంతానికి వస్తున్నాను అంటేనే ఖచ్చితంగా నేను వస్తాను అల్లుడు అని చెప్పి మా మామగారు రిటైర్డ్ హెడ్ మాస్టరు, ఆయన కూడా కళలు అంటే చాలా ఇష్టము, మైసభ పాత్రధారి. మరి ఎంతోమంది వేలాది మంది పిల్లలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకి చదువులు చెప్పినటువంటి ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడు. మరి మన ఛానల్ ద్వారా ఈ కార్యక్రమానికి మా కుటుంబంలో నుంచి ఒక పితృ సమ్మానులు మా మామగారు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వారు కూడా వచ్చి ఈ వేదికలో తన యొక్క మాటలు, సందేశాన్ని ఇస్తూ అదేవిధంగా మైసభ నుంచి డైలాగులు చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఈ తెలుగు తేనె తెలుగు ఛానల్ పెట్టడం వలన ఎంతోమంది కళాకారులు, పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మేము కూడా ఒక డ్రామా స్టేజ్లోకి పోయి పద్యాలు పాడాలి, పాటలు పాడాలి, మేము ఒక గుర్తింపు రావాలి అని ఎంతోమంది కళాకారులు వేచి ఉన్నారనమాట. అలాంటి కళాకారులను మా అల్లుడైన అంజనప్ప గారు ఈరోజు అనేక ప్రోగ్రాములు చేసి ఆయనకు మంచి కళాకారులందరూ బయటకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క టాలెంట్ను మన తేనె తెలుగు ఛానల్ ద్వారా ప్రవేశపెట్టడము, దాన్ని యూట్యూబ్లో పెట్టడము చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మాకు వచ్చినప్పుడు చెప్పినాడు అనమాట, మామ నేను ఈ రకంగా చేస్తున్నాను, నాకు ప్రోగ్రామ్స్ బాగున్నాయని. మొన్న విజయవాడ పోయినాడు, విజయవాడ కూడా మంచి అవార్డు ఇచ్చి అక్కడ నాగేశ్వరరావు గారు అవార్డుస్తో ఆయన్ను సత్కరించి చాలా ఘనంగా సన్మానం చేసి పంపించినారు. మరి ఇలాంటి కళాకారులను వెలికి తీయడం వలన ఆయనకు ఉన్నటువంటి అవినతమే. ఈజ్ అ టీచర్, మరి అక్కడ పని చేసుకుంటూ మరి మళ్ళా మనలాంటి కళాకారులు ఎంతోమందిని పైకి తీసుకొస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తును, వాళ్ళు పాడినటువంటి పాటలను, వాళ్ళు ఎక్కడ లోపల ఉన్నారు, వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి, వాళ్ళ యొక్క రాగాలు ఎలా వినాలి, వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి ఈ ఛానల్ ద్వారా కొంచెం పబ్లిక్ చేస్తామనేటువంటి విధానంతో ఆయన ఈ ఛానల్ పెట్టడం చాలా నేను గర్విస్తున్నాను, చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు కూడా గ్రేటే కాబట్టి మన ప్రేక్షకులకి మైసభ నుంచి కొన్ని డైలాగులు, మీకు ఏది కూర్చొని కూర్చొని కంఫర్టబుల్గా ఉంటే కూర్చొని, లేదు నిలబడి చెప్తామంటే నిలబడి నిలబడి. ఆహా, ఏమి ఈ మందిర సౌందర్యము, బృందారక సమస్తమాన సకరందన సభా సౌందర్యం దీని ముందు క్రిందైనట్లున్నదే. అవునా, నిర్మాణ చేతరిత విశ్వకర్మను మించినాడే మయశిల్పి. ఏమి ఏమి ఆశ్చర్యము, అనన్య రోజన కటకంబుడు రారాజుడి చంద్రమైన శైలోపచారము చేయవారే. అదో సీతాకాండ కాబోలు, జయహో సవేదులు వెళ్ళి చందమామ చలనరహితుడై తారా హిరాంతరమును వేలాడుచున్నదేలా. ఈ కుసుమ కోమల సింహాల గురురాజ కంఠసింహను అలంకరించిన వారు అదో సీతాకాండ కాబోలు, జయహో సవేదుల వెలుగులు చందమామ చలనరహితుడై తారా హిరాంతరమును వేలాడుచున్నాడు. ఏమి ఈ మందిర సౌందర్యము, దీని అధునాదులైన పాండవుల సర్వం వాసికెక్కినది, అయినను మా ధనాగారం నందు అనంత ధన కనకరత్న రాసులుండుగాక. అంది ఈ ఘన సంపద కానరాదే, పంచాలి మధువతి నటన ప్రావీణ్యం కించిత్ మృదురాల సత్వమైన అవుగాక. మనోహరమైన ఈ కలకండం మా మనసును పరవశింపచేయచు, మరొక వంక భయంకరమై క్రాకచాతుల్యమై మా మనస్సునే పోయిచున్నదే. అవురా, ఇంకొక క్షణమైన ఇచ్చట ఉండటం పాటి కాదు, నలుగురు చూసి బండపాటు పడక ముందే ఇందుండి సమంజసం. ఎంత బెట్టుగా కొట్టుకుని పరులు ఎవరు చూడలేదు కదా, చూడ చూడ ఈ రాజయోగమే ఒక తంత్రము, ఈ మయసభ సల్లాదిపమున మమ్ముల చిన్నపు చిటక పన్నిన దుస్తంత్రము. ఏమి అంత పరమ దేవుల జలాశయమ, లేక మా కన్నుల కనిపించిన ఇది శిలాశయమే కాకుండా ఈ విషసూత్రక శతప్రతాది ఇందలు జనము ఇంచుకని గ్రోలి ఈ పరిశ్రమ ఉండదు ఒకేంత ఒకేంత ఇష్టం. ఏమి ఉండి లేనట్లును లేక ఉన్నట్లు నాకు పిలుస్తున్నదే. అవరా, ఇది ద్విదేకాసరమా
దాని వల్లే కాదు కదా ఏమి అయినా నిర్భయముగా ఓసి పంచాలి పంచభద్రిక సకల లోక మహిపాల మగుట మణిగట్ట తటిగట్ట మణిగున నిరంజిత నిరాజిత నిజ భార పంచేరుకున్నాయి సింధురా సదుస్తయ వసుంధురా భార ధృవకున్నాయి అభిమాన వల్లనే పండితున్నాయి మానవీయమై మానవ ధనార్జునై పదునాలుగు భువనములు ఒక పెట్టిన ఎత్తి వచ్చిన నుగ్గరం పంచాలు ప్రజండ ప్రభా విభాసులకు నృత్య సోదరులకు ఆకరించున్నాయి చిన్న ద్రోపర అక్రమోద్యోగులై రకంబున పేరణికం కన్నా సుక్షత్రియంశ సంజాతులు రారాజును నేడొక్క అబల వందకి పరిహసించుటయా అభిమాన ధనుడని ఈ సుయోధను అది విని సహించుటయా లేక మరణించుటయా మరణించి సాధించినది అకు మచ్చ మాసిపోవున పరిహాసాస్పదుడి ప్రాణత్యాగం చేసినటువంటి అభినందం వేరొకటే కలకల్ల ఈ పరాభవం కలగల్ల ఆ పంచాలి ప్రక్కన నిలిచి భక్తుని నెవరి పెక్కుటాండ్రంలో ఏ ఒక్కతైన ప్రక్క వాటకు నొప్పించుమారను ఈ అపనింద అఖండ భూమండలం ఆవరించక మునిపే ఆనాటికి జ్వాలామాన దానవలై మా శ్రవణపుటం కాక మానను శత్రువులు తెలిసి తెలిసి మమ్మల్ని ఆక్షేపించటగా పడిన పన్నాక మనం ఎరిగేది మందమతిని మామ మాటలకి నేనే లెసవే ఎగ్గవలే ఎగ్గు తినిపే ఆ పాండవ ఇతకుల ఆహ్వానం మేమే ఇలా మన్నించవలే మన్నించి తినిపో ఈ మయసభ మాకే ఇలా విధి కావాలి అయినది పో ఆకుతాన్ని భావించక బంధువుని పాటించక ఆ పంచాలు ఎందుకు పరిహసించవాలి ఇక బంధుత్వం లేవు దయా దాక్షిణ్యం లేదు భక్తి లేదు విశ్వాసం లేదు పాండవ నిర్మూలనమే ప్రథమ కర్తవ్యం.